गुड आफ्टरनून तेलंगाणा एक्सप्रेस को स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। नल्लगोंडा जिल्ला देवरकोंड नियोजकवर्गानिकी ई एडादि कोटि चेप पिल्ललु पीएपल्ली मंडलंलोनि सागर बैक वाटर लो वदिलिन एम्मेल्ये कुलवृत्तुलनु बलोपेतं चेस्तुन्नामन्न रवींद्र कुमार। सीएम केसीआर पदकालकु जै कोडुतुन्न इतर पार्टील कार्यकर्तलु सूर्यापेट जिल्ला गरिडेपल्ली मंडलं रायनिगूडेंलो टीआरएस लो चेरिकलु गुलाबी कंडुवा कप्पि आह्वानिंचिन हुजूर नगर एम्मेल्ये सैदिरेड्डी। रंगारेड्डी जिल्ला चेवेल्ल मंडलंलो एम्मेल्ये काले यादय्य पर्यटन दामरगिद्द इब्राहिंपल्लिलो गडप गडपकु सदर्शन समस्यलु लेनि नियोजकवर्गंगा तीर्चिदिद्दुतानि हामी। नागर कर्नूल मर्री जनार्दन रेड्डी गुड मार्निंग तांडूरुलो पल्लेपल्लेकु पैलट रोहित रेड्डी क्षेत्र स्थाई की वेली समस्यलु परिष्करिस्तुन्न एम्मेल्येलु। निर्मल जिल्ला केंद्रंलो पात ओवरहेड टैंक कूल्चिवेत निपुणुल पर्यवेक्षणलो ध्वंसं चेसिन मुन्सिपल अधिकारुलु इप्पटिके मिशन भगीरथ किंद कोत्त वाटर टैंक निर्माणं। స్వరాష్ట్రంలో క్రీడా రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు। ఉద్యోగులు క్రీడా ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు। హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా సంఘం క్రీడా ఉత్సవాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మహమూద్ అలీ ప్రారంభించారు। ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు। तव शुभ नामे जागे राष्ट्र नागो तरगति ज्ञानेश्वर अन्नगारु अंदर की स्वागत पलतू महमूद अली साहब गारु श्रीमान गौड़ अन्नगारु रायंदर अन्नगारु उद्योग केवल उद्योग आरोग्य इंपारटेंट मरी पनी वाल मन आरोग्य पचिपोता आट पोटी निर्वहित नेक्स्ट इयर वरक मन तैयार कावाली प्राक्टिस अलवा पड़ती गुर्तनि आलोचन तो वारे स्वयं इनिटिवे संवसरा कार्यक्रम निर्वहितुव अभी इंडोर गेम्स वालीबा क्रिकेट अवी निर्वहितुनी फल मरी कार्यक्रम में वैचित अंदर मुजीब गार वाल सहक मनस्फूर्ति अभिनंद बहुत दिल की गहराइयों से मुबारकबाद देता हूँ क्योंकि स्पोर्ट्स हमारे जिंदगी का एक हिस्सा है। जो लोग स्पोर्ट्स में हिस्सा लेते हैं वो हमेशा सेहतमंद रहते हैं एक्टिव रहते हैं और बहुत अच्छी तरीके से काम करते हैं। इसीलिए चूंकि आज हमारे श्रीनिवास गौड़ साहब जो हमारे मिनिस्टर साहब ने कल बहुत बड़ी मीटिंग महबूब नगर में रखी थी मैं उनको दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। सीएम साहब जो हैदराबाद से गए थे काफी हजारों गाड़ियों के साथ उनकी कांस्टेंसी पहुंचे और बड़ी खुशी। రాష్ట్రంలో అంతర్గత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫలయత్నంగా చూపడడానికి బీజేపీ ఆడిస్తున్న నాటకమే శర్మిలా పాదయాత్ర అన్నారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి। తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్మడానికి వ్యక్తిగత దూషణలు చేయడానికి పాదయాత్రలు చేస్తామంటే ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిసి చెప్పారు। హైకోర్టు ఆదేశాలు సూచనలను పాటిస్తూ ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చునంటున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్। వైఎస్ శర్మిల తన పాదయాత్రలో ముఖ్యమంత్రిపైన టిఆర్ఎస్ పార్టీ నేతలపైన ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడంతో నర్సంపేట మహిళలు తిరగబడ్డారు। దీంతో పాదయాత్ర ఆగిపోయింది। తిరిగి ఆమె రేపు పాదయాత్ర ప్రారంభించబోతుంది। ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు। సుదర్శన్ రెడ్డి గారు శర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది రేపు తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతా ఉందంటే పాదయాత్ర ఎవరైనా చేసుకోవచ్చు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పకుండా శిరస వహించాల్సింది ఎవరైనా కానీ రే పాదయాత్ర కొనసాగడం కొనసాగకపోవడం అనేది వారి నోటికి సంబంధించిన సమస్య అది అది ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన సమస్య కాదు। నోరు దగ్గర పెట్టుకొని హైకోర్టు ఇచ్చినటువంటి విధి విధానాలను పాటిస్తే తప్పకుండా పాదయాత్ర చేసుకోవచ్చు। ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రభుత్వానికి నివేదిస్తే తప్పకుండా పాదయాత్ర చేసుకోవచ్చు. కానీ వయలేషన్ చేసి విచ్చలవిడి మాటలు చిల్లర మాటలు వ్యక్తిగతమైన దూషణలు కనుక దిగితే అది కేసీఆర్ గారి పట్ల కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ స్థానిక శాసనసభ్యుల పట్ల కానీ టార్గెట్ చేసి మాట్లాడేది గతంలో ఎట్లయితుందో భాష మార్చుకోవాలి. భాష మార్చుకోకుండా నోరు దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ విచ్చలవిడిగా మాట్లాడుతానంటే ఆల్రెడీ ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు అభిమానులు ఉన్నారండి, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు ప్రతి గ్రామంలో. ఇదంతా వరంగల్ పూర్వ జిల్లా ఉద్యమాల కోసం పూర్తిగా జీవితాలను అడ్డం పెట్టి దశాబ్దాల కాలం ఉద్యమాలు చేసినటువంటి జిల్లా, లక్షలాది మంది కార్యకర్తలు ఉద్యమం కోసం ఉద్యమ స్వభావంతో ప్రయాణం చేసినటువంటి జిల్లా. ఎక్కడ మాటన్నా ఎవరు ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లే, ఖచ్చితంగా నోరు జారితే జరగాల్సింది జరుగుతుంది. అంటే నేను ఇక్కడి కోడలిగా ఈ ప్రాంత సమస్యలను ప్రశ్నిస్తుంటే, నేతలను ప్రశ్నిస్తుంటే నాపై ఈ రకమైనటువంటి మంచి దాడులు చేస్తే తెలంగాణ కోడలు అనేటువంటిది 3 రోజుల కిందనే గుర్తుకొచ్చిందా వైఎస్ షర్మిల గారికి? 3 రోజుల ముందు ఎప్పుడైనా నేను తెలంగాణ కోడలనే మాట వారి నోట ఎప్పుడైనా వచ్చిందా? తెలంగాణ కోసం వందలాది మంది అసలు బాసినప్పుడు వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క శవాన్ని మోసినటువంటి అనుభవంతో నేను ఒక మాట అడుగుతున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు అందులో అసలు బాసినటువంటి వాళ్ళ శవాలు మోయడానికో కనీసం పరామర్శకు ఎప్పుడైనా ముఖం చూపెట్టిందా? అదే వాళ్ళ నాయన చచ్చిపోయాడు, వాళ్ళ నాయన అభిమానులు గుండెపోటుతో చనిపోయారని చెప్పి ఓదార్పు ముసుగేసుకొని మాత్రం వచ్చి పరామర్శలు డ్రామా చేసిండు. అప్పుడు జగనన్న బాణం అన్నది వైఎస్ఆర్ సిపి తరపున, ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బాణం అంటుంది. ఆ బాణం ఈ బాణం పక్కకు పెడితే ఈమె భారతీయ జనతా పార్టీ బాణం అనేటువంటిది గత 3-4 రోజులుగా వారు ప్రవర్తించిన తీరు తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అంటే బీజేపీ నేతలే రియాక్ట్ అవుతున్నారు, వైపు గవర్నర్ సంబంధించి కావచ్చు ఆమె రియాక్ట్ అయిన విధానం కావచ్చు, ఏ రకంగా చూస్తారు? గవర్నర్ గారు కూడా పెద్దవారు, వారు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, వారిని ప్రశ్నించే కాడికి తీసుకొచ్చుకోవద్దు. తండ్రిలాంటి వయసు అందరికంటే పెద్దవారు, 70 సంవత్సరాల వయసు ఉండి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ దేశం అబ్బురపడేటువంటి పాలన చేస్తూ ఇవాళ రాష్ట్రం కోసం ప్రాణాలు అడ్డంపెట్టిన కేసీఆర్ గారి పట్ల బిడ్డ వయసున్నటువంటి షర్మిల గారు అంత చిల్లర మాటలు మాట్లాడుతుంటే, కేసీఆర్ గారిని విచ్చలవిడిగా లూజ్ టాక్ చేస్తుంటే ఆ మాటలు వినబడలేదా? గవర్నర్ గారు ఎందుకు స్పందించలేదు? అప్పుడే షర్మిల గారిని పిలిచి మందలిస్తే ఎట్లా ఉండేది? ఒక మహిళగా ఇలాంటి భాష మాట్లాడడానికి గవర్నర్ గారు సమర్థిస్తారంటారా? తెలంగాణ మహిళలు ఆ కల్చరు దగ్గర రాణిస్తారా? తెలంగాణ మహిళలు బతుకమ్మ బిడ్డలు, సంస్కృతి సాంప్రదాయాల నుంచి పుట్టి వచ్చినటువంటి బతుకమ్మ బిడ్డలుగా, బతుకమ్మ వారసులుగా ఎంత మాట మర్యాదలు ఎంత అది ఉంటుంది? మగవాళ్ళను ప్రశ్నించడం అనేటువంటిది ఆ విధమైనటువంటి లూజ్ టాక్ ఎవరైనా చేస్తారా? మగతనం గురించి ఒక మహిళ మాట్లాడతారా? బహిరంగంగా టీవీల ముందు అట్లా మాట్లాడేటువంటి కల్చరా తెలంగాణది? ఇది కరెక్టేనా? దీనివల్ల ఆమె తెలంగాణ బిడ్డ ఎన్నటికి కాదు, కానీ ఆంధ్ర మహిళలను కూడా ఆమె అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నది. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వారి భాషను ఏ మహిళ సమర్థించదు. వారు మాట్లాడేటువంటి తీరు నిజంగా చాలా ఇరిటేషన్, ఆ విధంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా, తద్వారానే రాజన్న రాజ్యం గతంలో వచ్చింది, రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ వచ్చింది. రాజన్న రాజ్యం గతంలో వచ్చింది, రాజన్న రాజ్యాన్ని పూర్తిగా అంతం చేసి తెలంగాణ వాళ్ళ మెడలు విరిచి కాళ్ళు రెక్కలు కట్టేసి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణలో తెలంగాణడే రాజ్యం వెళ్ళాలి, సెల్ఫ్ రూల్ కోసం మాత్రమే తెలంగాణ పోరాటం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ మధ్యలో ఇతర రాజకీయ పార్టీల మధ్యలో తెలంగాణలో యుద్ధం ఉండొచ్చు, అంతర్యుద్ధం ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉండొచ్చు కాక, కానీ తెలంగాణడే మాట్లాడాలి తెలంగాణ సమస్యలు. ఇంకోడెవరు మాట్లాడడానికి, ఇంకోరికి ఏం అవసరం? ఆంధ్రప్రదేశ్కి పోయి కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రతినిధులం మేము పోయి అక్కడి సమస్యల గురించి మేము మాట్లాడినామా? ఈ అంతర్గత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక కుట్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే విఫలమైందని చెప్పేటువంటి విఫల ప్రయోగం చెప్పేటువంటి కుట్రలో భాగమే ఒక జాతీయ పార్టీ, అది భారతీయ జనతా పార్టీ ఆడించేటువంటి నాటకంలో భాగమే వైఎస్ షర్మిల క్యారెక్టర్ ఇవాళ మన ముందుకు వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. సార్, మొత్తానికి బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగమే షర్మిల బీజేపీ బాణంగా ముందుకొస్తూ ఉంది, నోరు కంట్రోల్లో ఉంటే పాదయాత్ర సజావుగా ఉంటుంది, ఒకవేళ తిరిగి రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఎక్కడ ప్రజలు అక్కడనే తమ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.
విద్యా వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఎల్వి ప్రసాద్ సంస్థ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎల్లంపల్లి నీళ్లతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఉచిత వైద్యము, విద్య కూడా ఉచిత వైద్యము అనేది నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరోనా కాలంలో వచ్చినటువంటి మార్పులను కూడా చూసి మరి పెద్ద ఎత్తున ప్రభుత్వ వైద్యానికి పూర్వ వైభవం తీసుకురావాలి అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు ఆసుపత్రులు, ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీలు, మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భవనాలు ఇవన్నీ కూడా మరి మంజూరు చేసి ఉచితమైన నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి. అందినప్పుడే ప్రతి ఒక్కరు భరోసాతో ఉంటారు. ప్రధానంగా పేద దేశం కాబట్టి అది జరగాలి. నేను ప్రత్యేకంగా ఇవాళ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ గారిని, బొంతు రామ్మోహన్రావు గారిని, అదేవిధంగా మరి వెంకటేని ట్రస్ట్ వారిని, మరి వీళ్ళందరినీ కలిపినటువంటి చార్వాక ట్రస్టును హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పర్వతాపురంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం రచ్చబండ వద్ద గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చర్చించారు. నాకు ఇంకా ఏంటి అవసరం లేదు. ఎలక్షన్లప్పుడు లీడర్ ప్రజల దగ్గరికి వస్తారు, ఎలక్షన్లప్పుడు ప్రజల దగ్గరికి అన్ని పార్టీలలో వస్తారు, సపోర్ట్ చేసుకుంటూ వస్తారు, మైకులు పెడతారు, పెద్ద పెద్ద మైకులు పెడతారు. ప్రజలు మాట్లాడింది నాయకులకు వినపడదు, నాయకులు మాట్లాడే ప్రజలకు వినపడదు, ఏదో మాయ మాట చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆ ఓట్లు ఇప్పించుకున్న తర్వాత ప్రజలు నాయకుడి దగ్గరికి పోతారు, ఇది కరెక్ట్ కాదు. ఏ విధంగా అయితే ఎలక్షన్లప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి ఓట్లు వేసుకున్నామో, ఆ గెలిచిన తర్వాత ఒక ప్రజల ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి, అమ్మ నీ సమస్య ఏంటి, నీకు రేషన్ కార్డు ఉందా, ఉంటే బియ్యం వస్తున్నావా, నీకు భూమి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ధరణ ఏమైనా సమస్య ఉందా, సమస్య ఉంటే ఎందుకు ఏ దేనివల్ల వచ్చిన సమస్య, నీకు రైతు బంధు వస్తుందా లేదా, అనుకోకుండా ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళకు రైతు బీమా వచ్చిందా లేదా, రాకపోతే ఎందుకు రాలేదు, అలాంటి వాళ్ళని వేసి ఇన్వైట్ చేసి ఎవరైతే రైతు భూమి ఉంటే వాళ్ళు ఆన్లైన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బంది పడకుండా, ఇబ్బంది కలగకముందే దాని ఇబ్బందిని సార్ దూరం చేసుకోవాలని ఉద్దేశంతో ఇట్లా వాళ్ళకు సూచనలు చేస్తూ, చిన్న చిన్న సమస్యలు, కరెంటు సమస్యలున్నా, రోడ్డు సమస్యలున్నా, ఆ అధికారులను వెంబడి పెట్టుకుని అక్కడిదక్కడే సమస్యలను పరిష్కారం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకుని మంచి సంబంధమే. ఇప్పటికీ ఉదయం 6 నుంచి 12 వరకు ఈ గ్రామాలు తిరిగిన తర్వాత నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను అధికారులను కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ముందుకెళ్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ సమస్యలను వివిధ సమస్యలకు పరిష్కారం చేసే విధంగానే ముందుకెళ్తున్నాం. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ తీసుకుపోతున్నాం. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్, ఎక్మాయి గ్రామాల్లో పల్లెపల్లెకు పైలట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఏకాంబరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెపల్లెకు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తాండూరు రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. లాస్ట్కి వచ్చి మీ పొడుములు మీరు మొన్నటుంచి ఉన్నారు. తాండూరు నియోజకవర్గానికి అధిక సంఖ్యలో నిధులు కేటాయించడం జరిగింది. నేను మీరు ఇప్పుడు ఏమైతే మా దృష్టికి తీసుకొచ్చినారో వీటన్నింటినీ కూడా రాబోయే 6 నెలల వ్యవధిలో ఈ అన్ని పనులను కూడా మేము మంజూరు చేస్తున్నామని చెప్పి అయితే దీంతో పాటు మీకు తెలవాల్సింది ఇంకొకటి ఉంది. ఇప్పుడు ప్రతి గ్రామానికి తాండూరు ఒక మహర్దశ రావాలని చెప్పి మనం అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. వేదిక పోయిన ప్రజలు, నాయకులు అందరూ కూడా ఇవన్నీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు మనకందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత
తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో పోవాలి, బంగారు తెలంగాణ సాధించాలి అని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు 24 గంటలు పనిచేస్తూ మరి పేదలకు పెన్నిదిగా, రైతులకు పెన్నిదిగా, మహిళలకు ఒక పెన్నిదిగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలం దామరగిద్ద ఇబ్రహీంపల్లిలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలు నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 40 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని లేఖలో స్పష్టం చేశారు. సీబీఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించానన్న కవిత అందులోని నిందితుల జాబితాను కూడా చూశానని చెప్పారు. దానిలో తన పేరు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న సీబీఐ అధికారులతో సమావేశం కాలేనని చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీలో సీబీఐకి అనువైన ఏదైనా ఒకరోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తుకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా నాచారంలో తెలంగాణ ఆటోమోటార్స్ ట్రేడ్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆటోమోటార్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుండి సీఎం కేసీఆర్ను ఇబ్బంది పెట్టడమే బీజేపీ టార్గెట్గా పెట్టుకుందని మండిపడ్డారు. పట్టిల్లాలి ఆటో మోటార్ రవాణా కార్మికుల ఐక్యత కంకక్కపై చేస్తున్న బీజేపీ పార్టీ కుట్రను తిప్పికొడదాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే బీజేపీ పార్టీ కేంద్ర దర్జాపు సంస్థలను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని, మా సీఎం కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బగొట్టి ప్రజల్లో సానుభూతి పొందాలని చెప్పి ఓ కుటిల ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. దాంట్లో భాగంగా మరి ఎమ్మెల్సీ కవితక్క గారిని ఎరగేసి మరి సిబిఐ పేరుతోటి, ఈడి పేరుతోటి మరి అనేక రకాలైనటువంటి ప్రచారంలో భాగంగా మరి తెలంగాణ ఒక ఆడబిడ్డ అయినటువంటి మహిళను పట్టుకొని ప్రజల్లో పరసన చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. అది దానికి నిరసనగా ఈరోజు మేము రాష్ట్ర కమిటీగా ఈ సమావేశం ఏర్పాటు చేసి కవితక్క పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పి ఈ ప్రెస్ ద్వారా, ఈ మీడియా ద్వారా, ఈ సమావేశం ద్వారా నేను తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా.
మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ చెరువులో 18 లక్షల చేపపిల్లలను ఆయన నీటిలోకి వదిలారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం లాంటిదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలోని నర్మెట్ట తరిగొప్పుల మండలాలకు చెందిన 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లను ఉపయోగించుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న 200 మంది యువతీ యువకులకు ఆయన పౌష్టికాహారం అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ సత్తా చాటి పెద్దపల్లి జిల్లా పేరును ముందు వరుసలో ఉంచాలని కోరారు. ఏదైతే యువతి యువకులందరూ రానున్న రోజుల్లో జరగబోయే పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ లో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి న్యూట్రిషన్ మంచి డైట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడానికి తప్పకుండా వారందరి జీవితంలో స్థిరపడడానికి మరి ఇప్పుడు అన్ని కొలువులు సిద్దమవుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటి కూడా నోటిఫికేషన్స్ పడ్డాయి కనుక తప్పకుండా వారందరూ కూడా మంచిగా ఆ గోల్ రీచ్ కావాలన్న ఉద్దేశంతో వారందరినీ మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా మందమరిలో ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణి కార్మికులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానీ అంబానీలకు కట్టబెడుతూ కార్మికుల పొట్టగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్లో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ను అధికారులు కూల్చివేశారు. గాంధీ పార్క్లో 1971లో ఈ వాటర్ ట్యాంక్ను నిర్మించారు. దాని పక్కనే ఏడాది క్రితం మిషన్ భగీరథ పథకం కింద మరో వాటర్ ట్యాంక్ను నిర్మించారు. ప్రస్తుతం పాత ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా దాన్ని కూల్చేశారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.